వెంకటేశాయా ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెల్లూరులో ఘనంగా శ్రీ రంగనాథుని గరుడోత్సవం. తల్పగిరీశునికి నీరాజనాలు సమర్పించిన భక్తజనం. తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి మాసి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. సత్య ప్రమాణాలకు నిలయంగా విరాజిల్లుతున్న పుణ్య ప్రదేశం చిత్తూరు జిల్లా తరిగొండలో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ప్రత్యేక కథనం. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. గరుడ పంచమిని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి గరుడ సేవ సింహపురి వాసులను పరవశులం చేసింది. సకల శోభితంగా అలంకరించిన శ్రీ రంగనాథ స్వామివారిని గరుడ వాహనంపై ఆశీనులను చేసిన అర్చకులు హారతులు సమర్పించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి గరుడోత్సవాన్ని తిలకించారు. వైనతేడిపై అనుగ్రహిస్తున్న తల్పగిరీశునికి అడుగడుగున భక్తులు నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో నెలవైన శ్రీ ముసలి రాములవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వెంచెపు చేసి పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో అర్చించారు. మహిళలు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన జరిపారు. ఆలయ ఆవరణలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుత్తని కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రుద్రాక్ష మండపం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద కొలువు తెచ్చారు. శివాచార్యుల మంత్రోచ్చారణల నడుమ నెమలి వేలు ధ్వజ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో గౌరీ ఈశ్వరుల జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో సారెను సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని సేవించి తన్మయత్వం చెందారు. అలాగే నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం సోమశిలలోని శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. ఫాల్గుణ మాసం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించారు. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని సేవించి దైవనామ స్మరణలతో పరవశించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి గ్రామంలో నెలవైన గ్రామదేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర కన్నుల పండుగ జరిగింది. నవనారసింహ క్షేత్రాలకు ప్రధాన ద్వారంగా ప్రసిద్ధి చెందిన కర్నూలు జిల్లాలోని దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాద మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుక్మంతుని చక్కగా అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి గరుడ ధ్వజ పతాకాన్ని ఎగురువేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. శివుని ప్రియసుతుడైన గణనాథునికి అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకోత్సవం నిర్వహించారు. ఆపై మంగళహారతి మంత్రపుష్పం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు పార్వతీ నందరుని సేవించి జై గణేష స్మరణలతో పులకించారు. అలాగే కడప జిల్లా దేవుని గడపలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి షష్ఠిని పురస్కరించుకుని అభిషేకోత్సవం నిర్వహించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చకులు వివిధ రకాల ఫలరసాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ అభిషేక ద్రవ్యాల్లో కార్తికేయుని దర్శించి తరించారు.
నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు. ఈ ఆలయంలో 13 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరి రోజున శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని వజ్ర వైఢూర్య రత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ ఏకాంత సేవను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో దీపోత్సవాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా అర్చకులు ఆది దంపతులకు నక్షత్ర హారతులు సమర్పించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి హంసవాహన సేవ జరిగింది. వీణాపాణిగా అలంకార భూజితులైన స్వామివారు హంసవాహనంపై ఆసీనులై మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు వటపత్రసాయి అలంకారంలో పల్లకి సేవలో ఊరేగారు. స్వామివారిని వటపత్రసాయి అలంకారంలో అర్చకులు పల్లకిపై కొలువుదీర్చి హారతులు సమర్పించి ఊరేగించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. స్వామివారు ఇక్కడ సత్యప్రమాణమూర్తిగా పూజలు అందుకుంటున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తరిగొండ క్షేత్ర ప్రాశస్త్యం మీకోసం. ఆ స్వామి వెలసిన దివ్యధామం సత్య ప్రమాణాలకు నెలవు మజ్జిగ కుండలో సాలిగ్రామ రూపంలో ఆవిర్భవించిన నరసింహస్వామి దుర్వాస మహర్షి ప్రతిష్ఠించిన నరసింహ క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా లక్ష్మీ నరసింహస్వామి అభయం అనుగ్రహమూర్తిగా దర్శనమిచ్చి ఉగ్ర స్వరూపం శ్రీవారికి ముత్యాల హారతిని సమర్పించిన భక్త శిఖామణి జన్మస్థలం. ఎక్కడా ఈ ఆలయం, ఏంటి ఇక్కడి విశిష్టత అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. శ్రీ లక్ష్మీ నరసింహవారు తరికుండ అంటే పెరుగు చిలికే కుండలో ఉద్భవించిన పుణ్య ప్రదేశమే చిత్తూరు జిల్లాలోని తరిగొండ. స్వామివారు మజ్జిగ కుండలో సాలగ్రామ రూపంలో ఆవిర్భవించారు. దుర్వాస మహర్షి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. ఇదే ఆలయంలో దుర్వాస మహర్షి తన తపోబలంతో నెలకొల్పిన ధర్మపీఠంతో తరిగొండ క్షేత్రం సత్య ప్రమాణాల నిలయంగా పేరొందింది. ఎవరైతే ఈ ధర్మపీఠం చెంత అసత్య ప్రమాణాలు చేస్తారో వారి వంశం నిర్వీర్యమవుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి పురాణ ప్రభావాన్ని సంతరించుకున్న ఈ ఆలయానికి వాడుకలో ఓ ఆసక్తికర కథనం ఉంది. చోళరాజుల కాలంలో చిత్తూరు జిల్లాలోని భాకరాపేట సమీపంలోని చిట్టేచెర్లలో నివాసం ఉంటున్న రామానాయుడనే భక్తుడికి స్వామివారు మజ్జిగ కుండలో దర్శనమిచ్చి ఇదే ప్రాంతంలోని ఓ కొండ గుహలో ఉన్న తనకు తరిగొండలో ఆలయం నిర్మించి పూజలు జరిపించమని ఆదేశించారట. అలా ఆ భక్తుడు నిర్మించిన ఆలయమే నేడు మనం చూస్తున్న తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధామం. తరిగొండ అనగానే మనకు గుర్తుకు వచ్చే భక్త శిఖామణి తరిగొండ వెంగమాంబ. తరిగొండలో జన్మించి లక్ష్మీ నృసింహుణ్ణి భక్తితో సేవించిన మాతృశ్రీ వెంగమాంబ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి ఆ స్వామిపై ఎన్నో కీర్తనలు రచించి తరించిన పరమ భక్తురాలు. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద అంటూ ప్రణమిల్లే భక్తులకు అపార కృపా కటాక్షాలను అనుగ్రహించే తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ ఉదయం జరిగే ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ కళ్యాణోత్సవం గరుడ సేవ, ఫిబ్రవరి 28వ తేదీ రథోత్సవం, మార్చి 3వ తేదీ పుష్పయాగాలను భక్తిరసభరితంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఫాల్గుణ మాసాన ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. మరకత లక్ష్మీ గణపతి స్వామికి, బేగంపేట వినాయక స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం అర్చనలు నిర్వహించారు. జంట నగర వాసులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పరవశ్రయ్యారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో నెలవైన శ్రీ మరకత లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. మరకత లక్ష్మీ గణపతికి అర్చక స్వాములు పూలు విభూది చందనంతో ప్రత్యేక అలంకరణలు చేశారు. గరికతో అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే బేగంపేట శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని పార్వతీ నందనుడికి అర్చక స్వాములు అర్చనలు పూర్తి చేసి సకల సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక భోలక్పూర్ లోని దేవుని తోట శ్రీ భవానీ శంకర ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం నిర్వహించారు. వివిధ పరిమళ భరత పుష్పాలతో అలంకరించి నివేదనలు హారతులు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా మోఫాల్ మండలంలోని బోర్గాంగ్ గ్రామంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అర్చనలు చేశారు. పుష్ప శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో శాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థాపిత ధ్వజస్తంభానికి ధాన్య ధన పుష్ప సెయ్యాది వాసాలను నిర్వహించారు. పవిత్ర గంగాజలంతో శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తుల సందడితో కనువిందు చేసింది. స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి పాదాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా రామలింగేశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇక సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి తమలపాకుల అర్చనలు విశేషంగా జరిగాయి. భక్తుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్న భక్తాగ్రేసురుడైన స్వామివారికి అర్చకులు ఆకుపూజలు చేసి నిమ్మకాయల మాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీనివాసుని యాగశాల ప్రవేశ కార్యక్రమాన్ని అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అగ్నిని ఆలయ ప్రదక్షిణగా యాగశాలకు తీసుకువచ్చారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి హవనం జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి కొలువుదీర్చి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక కోలాహలంతో సందడిగా కనువిందు చేసింది. ఓరుగల్లు ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందిన గ్రామదేవతకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చల్లని తల్లికి విశేష అర్చనలు జరిపారు. భక్తులు అందంగా అలంకరించిన బోనాలను శిరస్సును ధరించి డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. చల్లని తల్లికి బోనాలు సమర్పించి చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు. విశాఖ మహానగరం బుచ్చిరాజుపాలెంలో కొలువైన శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. లోక కళ్యాణాన్ని కోరుతూ అమ్మవారికి కోలాహలంగా జాతర నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించాక పూలమాలలు నిమ్మకాయల హారాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
కృష్ణా జిల్లాలోని పవిత్ర కృష్ణానది తీరంలో ముత్యాల గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరిగాయి. ప్రతిష్టామూర్తులైన సీతారాములను వాహనంపై కొలువుదీర్చి భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ ముత్యాల గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్కరి నది జలాలతో అభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశంలోని పలు పుణ్య నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో సుగంధ భరిత మంగళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం పూర్తి చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలోని శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా పెళ్లి పనులను ప్రారంభిస్తూ పందిరాట కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సమీపంలోని ముద్దాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో వెలుగొందుతోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరుల సమేత లక్ష్మీ నరసింహస్వామివారిని దివ్యాభరణ భూషితంగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పొలకించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం దేవరకొండ గ్రామంలోని అటవీ ప్రాంతంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. 1000 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుని కొండ మీద రాయుడిగా భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారికి మాసోత్సవాలను కనుల పండుగ జరిపారు. స్వామివారి పుట్టుశిలకు మూలమూర్తికి విశేష అర్చనాది అభిషేకాలు చేశారు. ఆ తరువాత వివిధ ఆభరణాలు సుగంధ భరిత పూలమాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. కరీంనగర్లోని శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న శ్రీ గిద్దె పెరుమాండ్ల ఆలయం నుంచి శాస్త్రోక్తంగా పుట్టమన్నును సేకరించి నగర వీధుల్లో ఊరేగింపుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న కళాకారులు భజనలు కోలాటాలు ప్రదర్శిస్తూ స్వామి సేవలు తరించారు. ఇక కోతిరాంపూర్లోని శ్రీ గిద్దె పెరుమాళ్ ఆలయంలో ఆంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగ జరిగింది. భక్తులు స్వామివారి సన్నిధిలో సామూహికంగా నిర్వహించిన పవన హోమంలో దంపతి సమేతంగా పాల్గొని ఆంజనేయ సూతుని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం కోలాహలంగా జరిగింది. పార్వతీదేవి సమేతంగా స్వామివారు పుష్పరథంపై వెంచేసి పట్టణ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతలు పట్టి రథోత్సవాన్ని తిలకించి పరవశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులను బుధవారం ఉదయం టీటీడీ అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను తిరుమలలోని కళ్యాణోత్సవ మండపంలో తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో శాలువాతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం వయలిన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన నాగయ్య ఆర్ శ్రీరామ్ బృందం శ్రావ్యంగా పలికించిన వయోలిన్ కచేరీ శ్రీవారి భక్తులకు వేణులు విందు చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.